తిప్పకుండా మంచి కింద సైడ్ కూడా ఇట్లా ఉడికిపోతుంది అంతా. గుడ్లు గుడ్లకే విడిపోకుండా ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత బాగా కనిపిస్తుందో మంచి కలర్గా. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం మనగా మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఈరోజు నేను మంచి వంట చూస్తున్నా. మంచి వంట అంటే నాకు మా అమ్మ నేర్పింది, నీకు మీ అమ్మ వంటలు నేర్పింది కదా, నాకు మా అమ్మ నేర్పిన ఒక వంట అది అందరికి తెలుసు. అయినా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అవును, ఎక్కువ మసాలాలు లేకుండా వండాలనుకుంటారు, అవును, అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చేసి చూపిస్తున్నా. ఇది అందరికి తెలిసినా సరే ఒక జ్ఞాపకంగా ఉండాలని మా అమ్మ నేర్పిన వంట నేను చేయబోతున్నా ఈరోజు. సరేనత్తమ్మ, ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవగానే 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర అవి వేసుకోగానే 4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కునే వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. దీన్ని చిటికడంత ఉప్పు వేసుకుంటున్నా, మంచిగా మగ్గిపోతాయి ఇవి. మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఒక్కసారి ఉల్లిపాయలు మగ్గిన చూద్దాం, చూడండి మంచి కలర్ వచ్చి మగ్గి ఆయిల్ అంతా పైకి తెలుతుంది. ఒకసారి కలర్ పెట్టేసుకుందాం. దీన్ని 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం చిటికడంత పసుపు, కొంచెం ఎక్కువ పడ్డది, కొంచెం పచ్చివాసన పోయే వరకు వీటిని మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిపోయి ఆయిల్ అంతా ఇట్లా పైకి తెలుతున్న టైంలో 1-2 చెంచాల కారం వేసుకోవాలి. ఇది కూడా కలపెట్టుకొని ఇందులోనే తగినంత ఉప్పు, ఉప్పు కారం కలిసిలా కలుపుకోవాలి. ఇలా దీని 1 నిమిషం మగ్గించుకుందాం, ఒక్కసారి మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, చూడండి ఆయిల్ మంచిగా ఇట్లా పైకి తేలి కారం ఉప్పు మగ్గిపోయింది. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేసిన. ఇవన్నీ కలపెట్టుకొని 1 మరుగు రావాలి దీనికి. మూత పెట్టేస్తున్నా, చూడండి మరుగుతుంది కాబట్టి ఇట్లా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మూత తీసేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఎగ్సి కొట్టుకోవాలి. నేను 4 ఎగ్స్ కొడుతున్నా, మనకి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కొట్టుకోండి, తక్కువ అంటే 2 కొట్టుకోండి. ఇప్పుడు కలబెట్టేయకుండా మూత పెట్టేసుకోవాలి. 3 నిమిషాలు 3 మినిట్స్ అయింది, ఒక్కసారి మూత తీద్దాం. చూడండి కిందంగా మొత్తం ఉడికింది, పైనుంచి ఉడకలేదు కాబట్టి దీన్ని తిప్పేసుకుందాం. ఒకసారి తిప్పకుండా మంచి కింద సైడ్ కూడా ఇట్లా ఉడికిపోతుంది అంతా. మళ్ళీ 3 నిమిషాలు మూత పెట్టుకుందాం. అత్తమ్మ మొత్తానికి కూర అయిపోతుంది, అమ్మ నేర్పిన కూర అయిపోతుంది. కానీ నేను నిజంగా ఫస్ట్ చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ వండిన కూర అయితే వంకాయ ఎగ్ కర్రీ. దాని తర్వాత ఇంక ఎగ్తో రకరకాలుగా వెరైటీస్ చేసేది. ఇక నేను 10వ తరగతిలో ఎక్స్కర్షన్ పిల్లలు టూర్కి వెళ్తారు కదా, ఆ టైంలో స్నాక్స్ తీసుకెళ్ళాలి కదా, అప్పుడు నేనే చేసుకున్నా తెలుసా, గోధుమ పిండి అల్ల ఎగ్స్ కొట్టి చిన్న చిన్న చిప్స్ లాగా చేసుకొని తీసుకుపోయేది. అట్లా చేసుకొని తీసుకోయేది, ఎన్ని రకాలు చేసేది. గుడ్లు ఉంటే మాత్రం చాలా రకాలు చేయొచ్చు అత్తమ్మా, అందుకే చెప్తున్నా గుడ్లు ఎక్కువ తినేది. నీకేం నేర్పింది అత్తమ్మ? ఇంకా అన్నీ నేర్పింది మా అమ్మ, అదొకటి ఇదొకటి ఇదొకటి అట్లా వండుకో ఇట్లా వండుకో అని నేర్పింది. చేస్తే కానీ ముందర చెప్తే అప్పుడు పచ్చళ్ళు నూరటం ఫస్ట్ వంట. నేనా ఫస్ట్ వంట గంజి పులుసు కాసిన. గంజి పులుసు కాసిన అప్పుడు మా ఇంట్లో ఖాళీ ఉండేది, ఆరబెట్టేది మా అమ్మ. గంజి ఉంచినాక పులిగడుగు అంటారు దాన్ని, పులిగడుగు చారు గాయమ్మా అన్నది. నాకు గాయరాదమ్మా అన్న, ఏం లేదమ్మా ఆ పులిగడుగు తీసుకొని కుండలో ఉంచుకొని కొంచెం అంతా, అప్పుడు కుండలే కదా, ఆ కుండలో ఉంచుకొని పొయ్యి మీద పెట్టు కాగుద్ది అనేది కళాయి, చిన్న కళాయిలు చెవులెట్కలు అనేది ఉండేది. ఆ చెవులెట్కలు అలా ఉంచి పొయ్యి మీద పెడితే అల్ల ఉప్పు కారం పసుపు ఇంకేసి 1 ఉల్లిగడ్డ కోసేసి పొయ్యి మీద పెట్టన్నది. పెట్టినా పెట్టినాక అది మసిలి పుల్ల పుల్లగా అన్నం వల్ల కమ్మగా ఉండేది. ఎప్పుడు చేయలేదమ్మ మరి, మనం కలిబట్టి ఇప్పుడు ఆరబెడుతున్నారు. ఇప్పుడు అప్పుడైతే కలిబట్టి ఆరబెట్టుకునే, ఆ కలి వంచిన నీ కింద మడ్డున్నట్టుంటది, కళ్ళుల మేరుకునే మడ్డు ఉంటది అట్లా ఉంటది చిక్కగా. అది అసలు ఎంత రుచి ఉండేదో పులిగడుగు.
నువ్వు మంచి వంట నేర్చుకున్నావు, వంద తరాలకైనా చెప్పే అంట వంట నేర్చుకున్నావు. అవును మరి, పులిగడుగు నేర్పింది మా అమ్మ ఫస్ట్ నాకు. కృష్ణ కూడా ఒక వంట నేర్చుకుంది, మ్యాగీ చేయడం. మ్యాగీ చేస్తే టీ పెడుతుంది తెలుసా, ఈ టయానికి ఒక మ్యాగీలా ఎక్కువ ఉంది కాబట్టి మైండ్ మ్యాగీ వచ్చి టీ పెడుతుంది. అది ఎప్పుడైనా నేను ఇంట్లో టీ పెట్టినప్పుడు వచ్చి పెడతాను, అదే టీ పౌడర్ వేస్తుంది, అదే షుగర్ వేస్తుంది, ఎంత ఇలా చెప్పినాను వేస్తుంటది. అంటే అన్నిసార్లు నేను గ్యాస్ దగ్గరకు రాని, నేను దగ్గర ఉండి చేస్తా కాబట్టి ఓకే, కానీ పిల్లల్ని ఎక్కువ గ్యాస్ దగ్గర రానియొద్దు. ఫస్ట్ టీ నేర్పినావు, అంతే అదే నేర్చుకుని మ్యాగీ టీలన్నీ నేను అసలు నేర్పేటట్టుంది. అలాగే ఏదైనా ఇంకా నేనైతే అసలుకి 10th వరకు చాలా తక్కువ పనిచేసేది, ఇంటర్ నుంచి మాత్రం బాగా ఉండేదాన్ని, అన్ని వంటలు చేసేది. ఇంటర్లో తక్కువ అయితే మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్గా వెళ్ళకపోయేది కాలేజీకి, ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళేది. ఆ సంవత్సరం మొత్తం నేను వంటలే చేసిన, 2-3 కేజీలు అన్న నేను ఒక్కదాన్నే ఉండేది, 5-6 కూరలు చేసేది ఒకరోజుకి. అప్పుడు మళ్ళీ చాలా మంది పనులు ఉండేది, మొత్తం కిచెన్ మొత్తం నా పని. బర్రెలు ఉండేది, బర్రెలు కయన్ని కత్తి మొప్పాలు మా చెల్ల పని, మా అమ్మే మా నాన్నకి బాక్స్ తీసుకెళ్ళడం, గుడ్ల షాప్ దగ్గర ఉండడం, ఇవన్నీ ఆమె పని, నా కిచెన్ పని. అందుకే మొత్తానికి కిచెన్ వంట సైడ్ వచ్చిన. మా అన్న గుడ్ల పని, ఆయన డిగ్రీ చేసేసిన తర్వాత గుడ్లంపడి వచ్చిండు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అట్లా అయిపోయేది. మొత్తానికి నేను నాకు వచ్చిన పని అంటే నిజంగా చెప్తే వంటే. అదే వంట మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అదే చెప్తున్నా, అదే వంట ఇప్పుడు నేను చేస్తున్నా, అసలు నిజంగా హ్యాపీ. సో మొత్తానికి అయితే ఒకసారి కర్రీ చూద్దాం, మూత తీద్దాం. చూడండి ఎంత మంచి గుడికి ఆయిల్ ఎంత పైకి తేలిపోయింది. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, కొంచెం ఎక్కువ వేయకండి, అసలుకి ఏ మసాలా లేకపోయినా సరే బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ. అవుతుంది సరస్వతి, అసలు మా అమ్మ నీళ్ళు పోసే ఉండదు అది. కానీ చాలా మంది ఇప్పుడు నేనైతే అది వాటర్ వేయకుండా ఎగ్ ఫ్రై చేసుకుంటాం, కానీ ఇలా చాలా బాగుంటుంది. ఇట్లనే అన్నం తినొచ్చు, ఇట్లనే ఉంటుంది. మా నాన్నకి చపాతీకి రోజు ఇదే కర్రీ చేసేది నాకు గుర్తుంది. ఇది బంద్ చేద్దాం అత్తమ్మ, దించి పక్కకు పెట్టి అన్నం తెద్దాం. కర్రీ అయిపోయింది చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందో. ఎగ్స్కే చాలా అంటే చాలా బాగుంది. దీనికి మన ప్లేట్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. గుడ్లకే విడిపోకుండా ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత బాగా కనిపిస్తుందో మంచి కలర్గా. చాలా అంటే చాలా బాగుంటుంది కూర, ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి చూస్తూ నేర్చుకున్న వంట ఇది, అందుకోసం చాలా బాగుంటుంది. దీన్ని మనం వాటర్ వేయకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది రెగ్యులర్గా. కాకపోతే ఇలా ఎక్సుకుంటే అదొక కొత్తగా చూడడానికి అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే అత్తమ్మ టేస్ట్ చేస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది నేను వాయిస్ ఇక్కడ పోయింది, అందుకే నేను వాయిస్ ఓవర్ చేసి చెప్తున్నాను. అమ్మ నేర్పిన గుడ్డు కూర ఇది. అదే పేరుతోటి వేరే ఛానల్లో కూడా ఒకరు వంట షూట్ చేశారు. అంతకంటే ముందే మేము ఈ వీడియో చేసినాం, కానీ ఇంకా పెట్టలేదు, ఇప్పుడు కుదిరింది. మళ్ళీ అది చూసి ఇది చూస్తారు కదా, అందరు కామెంట్స్ పెడతారు, మళ్ళీ మీరు కాపీ కొట్టారు. అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆల్రెడీ షూట్ అయిపోయింది, వేయడం లేట్ అయిపోయింది. కానీ మొత్తానికి కర్రీ దగ్గరికి వస్తే మాత్రం అమ్మ ఆవకాయని ఎప్పుడు మర్చిపోలేం అంటారు కదా. కొన్ని వంటలు కూడా అలానే గుర్తుండిపోతాయి, కొన్ని నేర్చుకున్న వంటలు కూడా. నేనైతే రెగ్యులర్గా మా నాన్నకి జొన్న రొట్టె కాంబినేషన్గా మా అమ్మ వండుతుంటే నేను కూడా వండి అలా నేర్చుకునేదాన్ని రోజు నైట్. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. జొన్న రొట్ట, సద్ద రొట్ట, చపాతీలకి మనం డైట్ చేసినప్పుడు ఏదో ఒక కర్రీ చేసుకుంటాం. ఏదో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అత్తమ్మ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన వంట అయినా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. అత్తమ్మకు చాలా నచ్చింది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్, షేరు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.